హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనే మీ గణేష్. మీరందరూ ఎలాగున్నారనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. మనమైతే ప్రస్తుతం నడివంక సెకండ్ బ్రిడ్జ్ అండ్ థర్డ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నమాట. చూస్తున్నారు మనకైతే ప్రస్తుతం థర్డ్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించడం నా వంతు అయితే ప్రయత్నం చేస్తాను అనమాట. చూడొచ్చు మనకైతే ఫస్ట్ లిఫ్ట్ అనమాట. ఏదైతే నడివంక బ్రిడ్జ్ థర్డ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫస్ట్ లిఫ్ట్ అనమాట, అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిఫ్ట్ అయితే ఫుల్ ఫ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే సెకండ్ బ్రిడ్జ్ అనమాట, అంటే సెకండ్ లిఫ్ట్ అనమాట. ఏదైతే ఉందో థర్డ్ బ్రిడ్జ్ సెకండ్ లిఫ్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ లిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ లిఫ్ట్కి అయితే సెట్టింగ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. చూస్తున్నాను మీకు అయితే ఈ వీడియో మ్యాగ్జిన్ నేను ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి అయితే నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తాను అనమాట. నేను చేసే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా చెప్పగలను. చూస్తున్నా మీరైతే ఫస్ట్ లిఫ్ట్ కంప్లీట్ అయింది, సెకండ్ లిఫ్ట్ అయితే ఆల్రెడీ సెటింగ్ కొట్టేశారు. ఇంకా ఆల్రెడీ ఇంకో కొంచెం బ్యాలెన్స్ అనమాట. చూస్తున్నాను మీకు వీడియోలు మ్యాక్సిమం మీకు కనిపిస్తుంది అనుకుంటే మీకు చూస్తున్నట్లేదు. సెకండ్ లిఫ్ట్లో మనకైతే వీప్ హోల్స్ అనమాట. చూస్తారు ఇవైతే ప్లంబింగ్ పైప్స్ అనమాట. వీప్ హోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ వీప్ హోల్స్ ప్రొవైడ్ చేస్తారంటే వీప్ హోల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకైతే ప్రెజర్ అనమాట, ఎందుకంటే సాయిల్ ప్రెజర్ అనమాట. ఎందుకంటే బ్యాక్ ఫిల్లింగ్ చేసినప్పుడు దానికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అయితే ఒకసారి చెప్తాను వినండి. మీరు వీప్ హోల్స్ అట్ ద బేస్ ఆఫ్ రిటైనింగ్ వాల్స్ ఇంటెండెడ్ టు బ్లీడ్ ఆఫ్ ఎక్సెస్ మాయిశ్చర్ ది కలెక్ట్ ది బిహైండ్ ది వాల్ డ్యూ టు రైజ్ ది వాటర్ టేబుల్ టు బి ఫోర్ ప్రెజర్ డెవలప్మెంట్ అండ్ ది కేసెస్ ఎక్స్క్యూజివ్ హైడ్రో స్టాటిక్ ప్రెజర్ అండ్ ది వాల్ టు రెడ్యూస్ ద డెవలప్మెంట్ యాక్సెస్ ద ల్యాటరల్ ప్రెజర్ వీప్ హోల్స్ ఆర్ ప్రొవైడ్ అందుకనమాట. ఎందుకంటే ఆ ప్రెజర్ ఏదైతే ఉందో ల్యాటరల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా అప్లై చేసినప్పుడు ఎందుకంటే వీప్ హోల్స్ అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే కాంక్రీట్లో కాస్టింగ్ చేసేటప్పుడు అవైతే వీప్ హోల్స్ అనేది అది కాస్టింగ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవైతే బయటికి అయితే ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మనకైతే మీకు చూస్తున్న బ్రిడ్జ్ వర్క్ ఏమైందంటే సాయిల్ అనేది బ్యాక్ ఫిల్ చేసిన తర్వాత సాయిల్ అనేది ఏదైతే ఆ స్ట్రక్చర్కి అయితే ఆనుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనకి రెయిన్ వాటర్ కానీ పడేటప్పుడు ఏమవుతుందంటే వాటర్ సీపేజ్ ఏదో ఉంటుందో ఆ వీప్ హోల్స్ ద్వారా మనకైతే బయటకు వేసుకోండి. ఎందుకంటే మనకి వైడ్ అంటే ఆ స్ట్రక్చర్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్కి అయితే ఆ స్ట్రక్చర్కి సాయిల్ అనేది ఆనుకున్నప్పుడు వాటర్ ఏదంటుందో బయటికి అనమాట, అంటే కొంచెమైన వైడ్ అనేది ఉండదు అనమాట. అప్పుడు వైడ్స్ ఉంటే ఏమవుతుందంటే బయటికి అనేది ఖచ్చితంగా బయట రావడం వల్ల అయితే ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా ముందుగానే ప్రికాషన్ తీసుకొని వీప్ హోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంజనీరింగ్ అండ్ ప్రతి యాక్టివిటీలకు అందరికీ ఉంటుంది అనమాట. సో అదైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలనమాట. మనమే చూసాను ఏదైతే బళ్ళారి బైపాస్ అండ్ కళ్యాణ్ బైపాస్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడైతే మనం ఉన్నాం. మీకైతే కనిపిస్తుంది చూస్తుంది కదా, ఆల్రెడీ సెట్రింగ్ వర్క్లు జరుగుతుందన్నమాట. సెట్రింగ్ వర్క్స్ ఫుల్ ఫిజర్ కంప్లీట్ అయిన తర్వాతే మాత్రమే కాంక్రీట్ వర్క్లు జరుగుతాయి అన్నమాట. మీకైతే మీకు ఉన్నది ఉన్నట్టుగైతే వీడియోలో చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా క్షమించాలి మనస్ఫూర్తి చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ నామ్స్ ప్రకారం, యాజ్ ఫర్ డ్రాయింగ్, యాజ్ ఫర్ జిఎఫ్సి ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఫర్ ఏదైతే యాక్టివిటీ ఆఫ్ వర్క్ జరుగుతుందో నేనైతే పర్ఫెక్ట్గా చెప్పడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ అనమాట, నేను ఒక సివిల్ ఇంజనీర్గా ఖచ్చితంగా అయితే బ్రీఫ్ నాలెడ్జ్ అమ్మా. ఎందుకంటే డైలీ యాక్టివిటీ ఆఫ్ వర్క్ అనమాట, నేను చేసే యాక్టివిటీ ఆఫ్ వర్క్ నాకు తెలిసిన రిలేటివ్ వర్క్ అనమాట ఇవన్నీ అనమాట. సో దానివల్ల నేను బ్రీఫ్గా అయితే ఖచ్చితంగా మీకైతే పర్ఫెక్ట్గా చెప్పడానికి అయితే నా వంతు ప్రయత్నం చేస్తాను. చూస్తున్నాను మీరైతే చూసారు ఆల్రెడీ ఫస్ట్ లిఫ్ట్ కంప్లీట్ అయింది, సెకండ్ లిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సెట్రింగ్ అయితే. సో ఇదైతే కాంక్రీట్ అయింది కాస్ట్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి అయితే చూసారు కదా ఇదన్నమాట, ఖచ్చితంగా అయితే వీప్ హోల్స్ అనమాట. ఎక్కడైనా హెవీ స్ట్రక్చర్స్ ఏమైనా రిటైన్ వాల్స్ కానీ కెనాల్ వర్క్స్ కానీ ఖచ్చితంగా వీప్ హోల్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్లంబింగ్ పైప్స్ ఏదైతే ప్లంబింగ్ పైప్స్ అనమాట, యాజ్ ఫర్ డ్రా అంటే యాజ్ ఫర్ డిజైన్, యాజ్ ఫర్ డ్రాయింగ్ ప్రకారం, యాజ్ ఫర్ వీప్ హోల్ సైజ్ అనమాట. మ్యాక్సిమం డయా ఎంత ఉంటారంటే 110 అండ్ 90 mm అండ్ 150 mm మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా వీప్ హోల్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ 200 mm వరకు వస్తే హెవీ స్ట్రక్చర్స్ బట్టి అయితే డిపెండింగ్ అప్పుడు సిచ్యువేషన్ అనమాట. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్స్ మీద ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తాం పక్కా అయితే చూడవచ్చు మీరైతే. ఎందుకంటే మనకి ఎక్కడైతే అవుటర్ పాయింట్ అనమాట, అవుటర్ ఎడ్జ్లు అయితే ఖచ్చితంగా ఎక్కడైతే సాయిల్ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రం వీప్ హోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూస్తారు కదా ఇప్పుడు సెంటర్ ఏరియా మాత్రం ఈ ఏరియాలో ఖచ్చితంగా అయితే వీప్ హోల్స్ అయితే ఉండమాట. సో మనకి ఇది ఎక్కడైతే సాయిల్ మన గ్రావెల్ కానీ ఎక్కడైతే కానీ మనకి ఇది స్ట్రక్చర్కి ఆనుకుని టచ్ అయి ఉంటుందో ఆ పొజిషన్లో మాత్రమే వీప్ హోల్స్ అనేది అయితే ఖచ్చితంగా ప్లేస్ చేస్తారన్నమాట. చూస్తారు కదా మీకైతే మ్యాక్సిమం అర్థమవుతుంది అనుకుని. ఒక పక్క అయితే
ఇదంతా చూసారు డీవాటరింగ్ చేస్తాను అన్నమాట. ఎక్కడైతే మనకి స్ట్రక్చర్ ఉందో ఆ వాటర్లో డీవాటరింగ్ చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మీరైతే చూడచ్చు ఈ వీడియోలో ఒక పక్క చూసారు కదా బిల్డింగ్ వర్క్స్ అనమాట. ఎక్కడైతే షట్టరింగ్ కంప్లీట్ అయిపోయిందో సో ఆ షట్టరింగ్ అనమాట బల్జింగ్ అనేది ఎక్కడ కాంక్రీట్ కాస్ట్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ థిక్నెస్ అనమాట ఆ థిక్నెస్ ఆ విడ్త్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంక్రీట్ కాసినప్పుడు ఖచ్చితంగా అయితే వైబ్రేట్ పెట్టిన తర్వాత బల్జింగ్ అవ్వ, ఎందుకంటే ప్రాపర్ సపోర్ట్స్ లేకపోతే ఖచ్చితంగా బల్జింగ్ అవుద్ది. సో ఆ బల్జింగ్ అవాయిడ్ అవ్వకుండా బల్జింగ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రాపర్గా అయితే వీళ్ళైతే ప్రికాషన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ వర్క్ని అయితే మనకైతే అందిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ మెయింటైన్ చేసుకుంటూ ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ని మన అందరికి అంది అనంతపురం ప్రజలకు. మరి కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా మనందరి మీద ట్రాఫిక్ సమస్యలు అయితే బయటపడతామట. సో చూడచ్చు మీరు అందరూ అన్నమాట, నేను ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే డైలీ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకోవడానికి అయితే నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటానమాట. నేను చేసే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పక్కకు నేను చెప్పను చూసారు కదా, ఒక పక్క అయితే వెల్డింగ్ చేస్తాను అనమాట చూసారు కదా ప్రాపర్. ఎందుకంటే స్కిల్డ్ వర్కర్స్ అనమాట, అంటే స్కిల్డ్ వర్క్స్ అంటే బ్రిడ్జ్ వర్క్స్ చేసినప్పుడు స్కిల్డ్ వర్క్స్ ఉన్నారన్నమాట. ఎందుకంటే స్కిల్డ్ వర్క్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఆ మెజర్మెంట్స్ కానీ ఆ డైమెన్షన్స్ కానీ అన్నీ అనమాట అన్నీ వాళ్ళు గుర్తుంటాయి కాబట్టి ఎంటనమాట ఒక ఇంజనీర్ ఉన్న లేకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతుంటారు అన్నమాట. చూసారు కదా ఈ విధంగా అనమాట. మ్యాక్సిమం కొన్ని రోజులైతే మనమైతే థర్డ్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. సో థర్డ్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే మనమైతే ఇంకొన్ని రోజులు అయితే ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత అయితే ఈ ట్రాఫిక్ సమస్య అనేది మనం త్వరగా బయటపడతాం నేను అనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తామంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి, మీ అందరి ఆదరణ అభినందన నాకు ఇలాగే ఉన్నట్లయితే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే ఖచ్చితంగా పక్కాగా అయితే మీ ముందుకే వస్తాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్ జై హింద్ జై హింద్.